ఆయన ఈ ప్రాంతాలతో ఒక రోడ్డు ఎదురు చూస్తూ ఉంటే కేవలం దీని లోపం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రచారాలు మీడియాలో చేయడం ఎంత నేను అడుగుతా ఉండా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నా ప్రాణం ఉన్నంత వరకు కరోనా వచ్చినా నా ప్రాణానికి హాని వచ్చినా ప్రజా సమస్యల కోసం నేను పోరాడుతూ ఉంటా. నా కొన ఊపిరి ఉన్నంత వరకు నేను మీకు ఒకటే చెప్తున్నా, నా కొన ఊపిరి ఉన్నంత వరకు నా ప్రజల కోసమే నేను బతుకుతాను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నో మీడియాలో వచ్చాయి, ఎన్నో ఛానల్స్ చూపించారు వెంకటయ్య గౌడ లాక్డౌన్ బ్రేక్ చేశాడని. ఖచ్చితంగా చెప్తున్నా, నా పలమనేరు ప్రజల కోసం ఏదైనా నేను బ్రేక్ చేస్తానని కూడా మీకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఉన్నటువంటి ఎల్లో మీడియాకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రజల సమస్యల కోసం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు ఏదైనా మేలు చేస్తే దాన్ని చెడ్డగా చిత్రీకరించడానికే మీరున్నారని మాత్రం మరొక్కసారి మీరు నిరూపించారు. కాబట్టి ఈరోజు నేను ఏకంగా రోడ్లోకి రావాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీ వల్లనే అయ్యా, ఎందుకంటే ఎల్లో మీడియా ప్రచారం తప్పుడు ప్రచారం వల్ల ప్రజలందరూ నన్ను ఆదుకున్నారు. నా ప్రాణం నా పలమనేర్ నియోజకవర్గ ప్రజలకి అంకితం చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, కరోనా కాదు కదా, నాకు ప్రాణహాని ఉన్నా పలమనేర్ నియోజకవర్గ ప్రజల కోసం నేను రాత్రి పగలు కూడా లెక్క చేయను అని మీకు మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.